భారాసా అధినేత కేసీఆర్ ఉమ్మడి ఖమ్మం జిల్లాపై గురిపెట్టారు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ప్రచారంలో ముందున్న భారాసాలో జోష్ నింపడమే లక్ష్యంగా తొలిదపాలో ఐదు నియోజకవర్గాల్లో బహిరంగ సభలకు పార్టీ ప్రణాళికలు చేస్తోంది పాలేరు నుంచి జిల్లాలో ప్రచార పర్వం మొదలుపెట్టి ఎన్నికల శంకారావం పూరించేందుకు సిద్ధమవుతోంది ఈసారి జిల్లాలో పదికి పది స్థానాలు గెలవడమే భారాసా లక్ష్యమంటున్న ఎంపీ వద్రిరాజు రవిచంద్రతో ముఖాముఖి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అసెంబ్లీ వేడి రాజుకుంటుంది ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన భారత రాష్ట్ర సమితి ప్రచార పర్వంలో దూసుకెళ్తున్న పరిస్థితుంది గత రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఇక్కడ అత్యంత నిరాశాజనకమైన ఫలితాలు ఎదురైన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బారాస అధినేత ప్రత్యేకంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాపై దృష్టి సారించాడు ప్రస్తుతం మనతో బీఆర్ఎస్ కీలక నేత రాజ్యసభ ఎంపీ వద్రిరాజ్ రవిచంద్ర గారు ఉన్నారు సార్ ఈ గత రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఫలితాలు ఇప్పుడు దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితుల్లో ఎన్నికలకు ఎట్లా సి అవుతున్నారు ఇది మాకు బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికలు కొత్త కాదు ఎలా స్పందించాలో ఎలా సక్సెస్ కావాలో కూడా కేసీఆర్ గారు వెన్నతో పెట్టిన విద్య ఎలక్షన్ ఎదుర్కోవడం సార్ ముందుగానే గ్రహించేసి దాదాపు నలభై ఐదు యాభై రోజులు ముందుగానే అభ్యర్థులు ప్రకటించేసి రన్నరంగంలో ముందుకెళ్ళి ప్రచారం స్టార్ట్ చేసి ఉన్నాం మిగతా పార్టీలు ఇంతవరకు కూడా వాళ్ళు అభ్యర్థులను ఎత్తుక్కునే పనిలోనే ఉన్నారు అంటే ప్రధానంగా రాష్ట్రంలో ఎక్కడా కూడా నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు నియమించలేదు కేవలం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు నియమించారు దీనికి ఏంటి ప్రత్యేకత ఏంటి ఎంత ప్రతిష్టాత్మకంగా ఈసారి ఎన్నికలను తీసుకుంటున్నారు ఖమ్మం జిల్లాలో ప్రత్యేకంగా ఇక్కడ మేము ఎంపీలు దాదాపు ముగ్గురు ఎంపీలు ఉన్నాం ఇంకొక ఎంపీ కవితమ్మ కూడా ఒక పార్ట్ ఎంపీ వస్తున్న నలుగురు ఎంపీలు ఉన్నాం రాజ్యసభ ఇద్దరు ఇద్దరు ఎంపీలు ప్లస్ ఎమ్మెల్సీ ఉన్నారు పల్లారాయశ్వరెడ్డి గారంటే పోటీ చేయవచ్చు కావచ్చు మధుగారు ఉన్నారు అందరము అభ్యర్థులు ఉన్నాం కాబట్టి ఎన్నికల్లో నిలబడ్డ అభ్యర్థులకు సహాయ సహకారాలు అందించుకుంటూ మీరు అంతా తోడ్పాటు అందించుకుంటూ పోతే నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ వాళ్ళు కూడా అందరు పనిచేస్తారు ఒకరికొరు సాయం చేసుకుంటూ ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మాకొక పేరు నేను చెప్పడం బాగాలేదు కానీ మాకొక గతంలో రెండు వేల పద్నాలుగులో పద్దెనిమిదిలో ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ ఒకటే వచ్చింది పద్దెనిమిదిలో కూడా ఒకటే వచ్చింది అనే పేరును చెడిపేసుకోవడం కోసం మేమందరం కష్టపడి పనిచేయాలనే భావనతో వచ్చాం కేసీఆర్ గారు కూడా మమ్మల్ని దిశానిర్దేశం చేసి ఏ కాన్ఫరెన్స్లో ఎవరెవరు ఉండాలో చెప్పి నానునిత్యం మా వెంటబడి అన్నీ నేర్పుకుంటూ మేమంతా కూడా అభ్యర్థులు ఇమ్మడి పని పనిచేసుకుంటూ ముందుకెళ్తున్నాం ఖచ్చితంగా సక్సెస్ సాధించాలనే కాంక్షతో ముందుకెళ్తున్నాం ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభలు కూడా పలు నియోజకవర్గాల్లో ఖరారయ్యాయి మన జిల్లాలో ప్రచార పర్వానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడు రాయబోతున్నారు బహిరంగ సభలకు ఎలాంటి ప్లాన్ చేస్తున్నారు ఇవాళ కేసీ కేసీఆర్ గారు సుడిగాలి పర్యటనలు అంటే బ్రహ్మాండంగా సార్ చాలా స్పీడ్గా నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో దాదాపు అన్ని నియోజకవర్గాలు తిరుగుతారని నేను భావిస్తున్నాను మాకు కూడా ఖమ్మం జిల్లాలో నవంబర్ ఫస్ట్ నుంచి ఫస్ట్ వీక్ లోపు మొత్తం అన్ని కాన్ఫరెన్స్లు తిరిగే ఆలోచనలో ఉన్నారు మాకు డేట్లు ఇప్పుడు కన్ఫామ్ చేస్తారు సార్ కూడా మేమందరం కూడా కేసీఆర్ గారు మీటింగ్ల కోసం కార్యకర్తలు అభ్యర్థులందరూ వెయిట్ చేస్తున్నారు సార్ మీటింగ్ బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యి ఇక్కడ ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో పదికి పది సీట్లు గెలిపించి సీఎం కేసీఆర్ గారికి కానుక ఇవ్వాలని ప్రతి కార్యకర్త ఓటర్లు కూడా అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు అనేక సంక్షేమ పథకాలు చేస్తున్నటువంటి కేసీఆర్ గారికి మనం ఈసారి ఖమ్మం జిల్లా నుంచి ఖచ్చితంగా మన సపోర్ట్ ఉండాలని చెప్పేసి ఈ జిల్లా వాసులందరూ కూడా కానుకగా ఇవ్వాలని వెయిట్ చేస్తున్నారు అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించారు మిగతా పార్టీల అభ్యర్థుల అన్వేషణలో ఉన్న నేపథ్యంలో ఉన్నప్పటికీ కూడా ప్రచార పదంలో పార్టీ పరంగా ముందున్నారు అదే సమయంలో అసంతృప్తుల బెడద అసమ్మతుల బెడద కొంత పార్టీని కలవర పెడుతున్న ప్రధానంగా మీరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు ఇల్లుంది కావచ్చు మిగతా నియోజకవర్గాల్లో అసమ్మతుల బెడదను నుంచి పార్టీని కాపాడేందుకు అసమ్మతులు అసంతృప్తులను బుజ్జగించేందుకు ఏం ప్లాన్ చేస్తున్నారు మా దగ్గర కొత్తగూడెం కానీ ఖమ్మంలో కానీ అట్లాంటిది ఏం లేదు వాతావరణమే లేదు ప్రశాంత వాతావరణంలో మేమందరం కూడా ప్రతినిత్యం రోజు శంకుస్థాపనలు నిన్నటిదాకా శంకుస్థాపనలు ఓపెనింగ్లు ఇవన్నీ చేసుకుంటూ మా ఎమ్మెల్యే గారు మా అభ్యర్థులందరూ కూడా బిజీగా ఉన్నారు వారి నుంచి ఎన్నికల కార్యక్రమ షెడ్యూల్ వచ్చింది కాబట్టి ప్రచార కార్యక్రమం స్టార్ట్ చేసుకుంటూ ఏ ఒక్కరు కూడా అసమ్మతి అనేది బీఆర్ఎస్ పార్టీలో ఉండనే ఉండదు కేసీఆర్ గారే మానిటరింగ్ చేస్తుంటారు కేసీఆర్ గారు ఒకసారి అభ్యర్థిని డిక్లేర్ చేసిన తర్వాత డిసైడ్ చేసిన తర్వాత కింది వాళ్ళు ఎవరైనా చేయాల్సిందే తప్ప అసమ్మతి అనే గలమి కూడా ఉండదు ఇది క్రమశిక్షణ కలిగిన బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా కూడా అందరం కలిసి గట్టిగా కలిసి పనిచేసుకుంటున్నాం మాకు అలాంటి వాతావరణమే లేదు మేము రోజు పనిచేసుకుంటున్నాం కొత్త కూడా ఇల్లందు మీటింగ్స్ ఎప్పుడు సార్ డేట్ ఇస్తే బ్రహ్మాండంగా మీటింగ్స్ పెట్టుకోవాలి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించుకునే ప్రక్రియలో ఉన్నాం మేమంతా ప్రధానంగా ఇల్లెందులో ఎమ్మెల్యే అభ్యర్థిని తప్పించాలి తప్పిస్తేనే పార్టీకి గెలుస్తుంది అని ఇప్పటికే మండలాల వారిగా అసమ్మతులు అసంతృప్తులు సమావేశాలు పెడుతున్నారు మీకు మీతో రెండు మూడు సార్లు భేటీ అయ్యారు మీరు హరీష్ రావు దగ్గర కూడా తీసుకెళ్లారు పూర్తి స్థాయిలో సద్దుమణినట్టేనా ఇల్లెందులో అసంతృప్తులు పెడదా అది అప్పట్లో కొద్దిగా ఉండే స్టార్టింగ్లో ఉండే వారికి కూడా నచ్చ చెప్పడం జరిగింది గౌరవనీయులు కేసీఆర్ గారు ఒక అభ్యర్థిని డిక్లేర్ చేసిన తర్వాత మార్చడం దాదాపుగా అసలు ఎప్పుడు కూడా ఉండదు అది అందరూ కూడా అర్థం చేసుకున్నారు కార్యకర్తలు అర్థం చేసుకున్నారు ప్రజాప్రతినిధులు అర్థం చేసుకున్నారు మనం ఖచ్చితంగా సార్ డిక్లేర్ చేసిన అభ్యర్థులకి క్యాండిడేట్లకి మనం ప్రచారం చేయాలి మంచిగా పనిచేసుకొని మంచిగా మార్కులు తెచ్చుకొని మంచి పేరు తెచ్చుకోవాలి తద్వారా వాళ్ళకు కూడా కావాల్సిన నెక్స్ట్ వాళ్ళకు కూడా కావాల్సిన పోస్టులు కానీ వాళ్ళకు కావాల్సిన వర్కులు కానీ అన్ని చేయించుకునే విధంగా అందరం కలిసి కూర్చొని మాట్లాడుకున్నాం మీరు పదికి పది గెలుస్తా ఉంటున్నారు మీ పార్టీ నుంచి ఇతర పార్టీలోకి వెళ్ళి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన ముఖ్య నేతలు ఒక్క అసెంబ్లీ ఒక్క అభ్యర్థిని కూడా అసెంబ్లీ గేట్ తాకనివ్వని పదే పదే మీ మీద సవాలు చేస్తున్నారు దీనికి మీ స్పందన ఏంటి త్వరలోనే మీకు డిసెంబర్ పదకొండో తారీఖు ఎనిమిదో తారీఖు కౌంటింగ్ డేట్ ఉంది డిసెంబర్ మొదటి ఫస్ట్ వీక్లోనే తెలిసిపోతుంది మూడో తారీఖు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీకు తెలిసిపోతుంది అట్లాంటి మాటల వరకే అనిపిస్తుంది కానీ చేతుల దాకా వచ్చేస్తే అది సాధ్యం కాని పని మేము చెప్తున్నాం మా అధికార పార్టీలోని పదేళ్ళుగా కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిని చాలా సీరియస్గా ప్రతి ఊళ్ళో ప్రతి కార్యకర్తలు అనేక సంక్షేమ పథకాలు ఒక్క ఇంటిని టచ్ చేయని సంక్షేమ పథకం లేదు ఒక ఇంటిని టచ్ చేయని పథకాలు అంటూ లేవు అన్ని పథకాలు ఒక ఇంటిని టచ్ చేసి ఉన్నాయి వాళ్ళందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు ఉచిత కరెంటు కానీ నీళ్లు కానీ రైతుబంధు కానీ అనేక సంక్షేమ పథకాలు కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ నుంచి కావు వాళ్ళతో మళ్ళీ వాళ్ళకి కనుక అధికారం ఇస్తే ఏమైందో తెలుసు కాబట్టి ఖచ్చితంగా మీకు అనిపించినా కూడా చివరిగా వంద సీట్లు తొంభై నుంచి వంద సీట్లు గెలిచి బ్రహ్మాండమైన మేటితో కేసీఆర్ గారు హ్యాట్రిక్ సీఎం కాబోతున్నారు నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్ దేశంలో జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లు దిక్సూచిగా మారబోతున్నారు ఇది తజ్జం తీరుతుంది ఇది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది అసెంబ్లీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా ఈసారి బీఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారని మొదటి వచ్చే నెల మొదటి వారంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభల ద్వారా ప్రచార పర్వాన్ని మరింత పదును పెడతామని చెప్పి ఎంపీ రవిచంద్ర చెప్తున్నారు కెమెరాన్ పూర్ణచంద్ర లింగయ్య ఈటీవీ ఖమ్మం